సుమారు 15 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా యూనిట్ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఇన్నేళ్లుగా ఏవేవో కారణాలతో ఈ అసోసియేషన్ ఎన్నికలు జరపకుండా వచ్చారు. మొత్తానికి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలను నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు పక్కాగా నిర్వహించేలా 3 రోజుల నుంచే ఏర్పాట్లు చేశారు. ఈ సంఘానికి 5 డైరెక్టర్లు, 4 ఆఫీస్ బేరర్ల ఎన్నికల కోసం వరలక్ష్మి, సత్యవతి ప్యానెల్లు పోటీలో నిలిచారు. నెల్లూరు జీజీహెచ్ లో ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అన్ని ప్రభుత్వ, ఏరియా, పిహెచ్సి, సీసీఎస్సీలలో పనిచేసే పర్మనెంట్ నర్సులకు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు ఓటు హక్కు కలిగి ఉండడంతో వారంతా నెల్లూరుకు చేరుకున్నారు. సత్యవతి, వరలక్ష్మి ప్యానెల్లోని సభ్యులను గెలిపించేందుకు అటు ఏపీ ఎన్జీఓ, ఇటు హంస సంఘాలతో పాటు ఏపీజీఈఏ సంఘం కూడా వారికి నచ్చిన ప్యానెల్కు మద్దతు ప్రకటించాయి. దాంతో ఆయా సంఘాల నేతలు కూడా ఎన్నికల కేంద్రం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం 210 మంది ఓటర్లు ఉదయం మొదటి షిఫ్ట్ వారు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రెండో షిఫ్ట్ వారు మధ్యాహ్నం 2 గంటల తర్వాత వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో వరలక్ష్మి ప్యానెల్ తరపున డిఎంఎండ్హెచ్ఓ భార్య జల్ల చిట్టెమ్మ కూడా వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తుంది. ఆమెతో పాటు ఆ ప్యానెల్ మొత్తాన్ని గెలిపించేలా డిఎంఎండ్హెచ్ఓ పెంచలయ్య ఉద్యోగ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని సెంటర్లలో పనిచేసే స్టాఫ్ నర్సులను అయితే ఏకంగా డిఎంఎండ్హెచ్ఓ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని, వరలక్ష్మి ప్యానెల్ గెలిచేలా ఓట్లయ్యాలంటూ కొంతమంది ఉద్యోగుల చేత ఫోన్లు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ ఎన్నికల సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు మాదిరి ఉద్రిక్తంగా, ఉత్కంఠంగా, నువ్వా నేనా అనేలా హోరాహోరీగా జరగడం విశేషం. ఈరోజు ఏపీ స్టేట్ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ డిస్టిక్ బాడీ ఎన్నికలు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇతర సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ గుంటూరు వారి ఆదేశంతో ఈ ఎన్నికలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. మన డిస్టిక్ యూనిట్కు 5 డైరెక్టర్లు, 4 ఆఫీస్ బేరర్ల ఎన్నిక ఇప్పుడు నర్సింగ్స్ ఎవరైతే ఓటుకు కలిగినారో వాళ్ళు అర్హత పొందిన వాళ్ళందరూ ఓటు వేసి ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. 219 ఓట్లకు గాను ఇప్పటికీ 110 ఓట్లు పోల్ అయినాయి. ఒక షిఫ్ట్ వాళ్ళు మధ్యాహ్నం, రెండో షిఫ్ట్ వాళ్ళు వస్తారు. 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవన్నీ ఎన్నికల కోడ్ నియమానుసారంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికైన వారు మళ్ళీ స్టేట్ బోర్డుకు, స్టేట్ అసోసియేషన్ ఎన్నిక జరగవలసి ఉంటుంది. సో ఈ ఎన్నిక అంతా జిల్లా కలెక్టర్ వారి ఆదేశములు, అందుకే రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ ఆదేశములు, ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారంగా సహకార శాఖ అధికారులు ఇక్కడ ఎన్నికల అధికారులుగా తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేదు, అంత రూల్ ప్రకారమే జరుగుతుంది. బి గురప్ప, డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్, ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్. నా పేరు డి వరలక్ష్మి, ఏపీజీఎన్ఏ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. మాకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇదివరకు ఎప్పుడు కూడా మాకు ఎలక్షన్స్ జరగలేదు, కానీ ఇప్పుడు ఈసారి మాత్రం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎందువల్ల అంటే 4 ఇయర్స్గా కొంచెం ప్రాబ్లం వల్ల హోల్డ్లోకి వెళ్ళింది. అందువల్ల గవర్నమెంట్ మాకు, మేము రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాత గవర్నమెంట్కి, గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్స్ పెట్టుకోమని. అందువల్ల స్టేట్ వైడ్గా 13 జిల్లాల్లో ఈరోజే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అందరికీ ఈరోజే జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ నెల్లూరులో 2 ప్యానెల్స్ ఉన్నాయి. నేను డి వరలక్ష్మి, మా ప్యానెల్ తరపున మేము పోటీ చేస్తున్నాము. మాకేం ప్రాబ్లం లేదు, సజావుగానే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఎవరు గెలిచినా కూడా మేమందరం కూడా కలిసిమెలిసి వర్క్ చేస్తాము. నర్సెస్ అసోసియేషన్ తరఫున సెక్రటరీగా నిలబడి ఉన్నాను. ఇంతకుముందు గత 20 సంవత్సరాలు పైబడి ఇలాంటి ఎన్నికలు ఎలా ఎప్పుడు జరగలేదు. ఇలాగా జరగడం ఇది మొదటిసారిగా భావిస్తున్నాము. ఎందుకంటే పాత వర్గాన్నంతటిని సమూలంగా తీసివేసి కొత్త నూతన వర్గం ప్రోత్సాహం, ఒక మంచి పట్టుదలతో, కృషితో మేము ముందుకొచ్చాము. నూతన వర్గాన్ని ఏర్పాటు చేసుకునేసి మా అసోసియేషన్ తరఫున గట్టిగా నిలబడి మా కోరికల్ని, మా విన్నపాలని మేము తెలియజేసుకోవాలనేసి ఒక నూతన వర్గంగా ఏర్పడడానికి అందరం ముందుకొచ్చాము. మా ప్యానెల్లో సెక్రటరీ, ప్రెసిడెంట్గా సత్యావతి గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్గా కోళ్ళ సుమతి గారు ఉన్నారు, సెక్రటరీగా ఎన్ వసుంధర ఉంది, తర్వాత వచ్చేసి పి అరుణకుమారి ట్రెజరర్గా ఉన్నారు. అలాగే ఐసీ మెంబర్లు కూడా 5 మంది ఉన్నారు. 5 మంది పోటీ చేస్తున్నారు. 5 మందిలో అక్కయ్య గారి విజయలక్ష్మి, ఏకాంబరం లక్ష్మి, పి అజితా జోహన్న, వల్లభాపురం విజయ నిర్మల జ్యోతి,
సూరపరెడ్డి వెంకట రాధా అనే ఐదు మందిని కంటెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక నూతన వర్గం, అలాగే నూతన యుగం రావాలి అని మేము కోరుకుంటున్నాం. మా అసోసియేషన్ తరఫున మేము గట్టిగా నిలబడి ఉన్నాం, పోరాడుతున్నాం. కృషి మంచి కృషితో మొదలుపెట్టాము, ఇలాగే మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. నా పేరు సత్యవతి అండి. నేను ఏసీఎస్ఆర్ జీజీహెచ్లో హెడ్నర్స్గా పనిచేస్తున్నాను. నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. ఈ తరంగా ఈ విధంగా ఎన్నికలు ఇప్పటికి వచ్చి ఈ 36 సంవత్సరాలు నా సర్వీస్లో ఎప్పుడూ జరగలేదు. ఇది కొత్తగా జరుగుతుంది. ఎందుకంటే పాతగా ఉండేటువంటి ఈ అసోసియేషన్లో వాళ్ళే ఏకగ్రహ ఎన్నికయ్యి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. మా నర్సెస్కు సంబంధించిన ఏ విధమైన డిమాండ్స్ నెరవేరట్లేదు కాబట్టి, ఏ సమస్యలు తీరట్లేదు కాబట్టి మేము ఈ ఎలక్షన్ అనేది నూతన ఫ్యానల్గా మేము నిలబడి ఎన్నికలను ఇది చేయడానికి రెడీ అయి ఉన్నాము. కాబట్టి మాకు ఇప్పుడు పోటీగా ఎలక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు వరకు జరిగిన ఈ డిమాండ్స్ అని సాధించుకోవాలనే కృషితోనే మేము బయటకు వచ్చున్నాము. కాబట్టి ఈ పోటీ అనేది పోరాపోరీగానే ఉంది. మా విజయం మాకే చేకూరాలని కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే పాతగా ఎన్నికైన వాళ్ళందరూ ఆ పాత వాళ్ళే ఇంకా లీడర్లుగా చేసి ఇంకా మేమే అవా చాటుకోవాలి, మేమే వాళ్ళందరినీ ఇది చేయాలన్నట్టు చూస్తున్నారు. నర్సెస్కు సంబంధించిన ఏ విధమైన సమస్య కానీ, ఏ విధమైన ఇబ్బంది కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏవైనా డిమాండ్స్ కానీ ఏమీ సాధించలేకపోతున్నారు వాళ్ళు. మేము కనుక వస్తే మేము సాధిస్తామనే పట్టుదలతో ఉన్నాము. మేము గవర్నమెంట్తో ఎక్కువై మా నర్సెస్కు సంబంధించి ఏ సమస్య అయినా తీర్చాలనే విధానంతో ఒక స్వచ్ఛమైన ఇదితో మేము స్వేచ్ఛగా వచ్చున్నాము. కాబట్టి ఎన్నికలు సక్రమంగా జరిగి మాకే విజయం చేకూరాలని అనుకుంటున్నాం. నేను వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను అండి, నెల్లూరు జిల్లా తరపున, మా నర్సింగ్ అసోసియేషన్ తరపున. ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు యునానిమస్గా గెలిచేవాళ్ళము అట్టు పెట్టుకొని, ఈసారి మాత్రం కొంచెం డివైడ్ అయిపోయి పోటో పార్టీగా ఎలక్షన్ అయితే జరుగుతుంది. చూద్దాం ఎవరు గెలుస్తారా ఏంది అనేసి. కానీ అట్లా పోటీ తత్వం ఉంటేనే కదా ఎవరైనా మంచి చేయాలా చెడు చేయాలా అనేది తెలుస్తుంది. సో మంచిగానే జరుగుతుంది, ఎవరు గెలిచినా హ్యాపీగా మేము స్వాగతిస్తాము. ఎవరు గెలిచినా కూడా మాకు ఇబ్బంది లేదండి, మాకు ఎవరైనా కూడా ఒకటే. కాకపోతే మాకు సపోర్ట్గా ఉండి మా సమస్యలు ఏముండాయనేది పిహెచ్సి లెవెల్లో అర్థం చేసుకొని మాకు సపోర్ట్ ఇచ్చి మా పిహెచ్సిలో ఉన్నటువంటి సమస్యలన్నీ అవన్నీ తీర్చుకోవడానికి తీర్చుతారని చెప్పాను కూడా మేము నమ్ముతున్నాము. గెలిచిన వాళ్ళకి అభినందిస్తూ మేము హ్యాండ్స్అప్ చేస్తున్నాం. వేసామండి, ఎవరు వచ్చినా పర్వాలేదు, మా సమస్యలను గుర్తించి మాకు వెన్నంటూ ఉంటే చాలండి, మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే చాలు. మేము ఎంత సేవ అయినా చేస్తాము. మా సేవలు గుర్తించి అధికారులు, ఈ సిస్టర్స్ మాకు సపోర్ట్గా ఉంటే చాలు. ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అవి సాల్వ్ చేస్తే చాలండి. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయలు విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయలు విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయలు విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మీరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.